ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం, వెస్టర్న్ మ్యూజిక్కి, డబుల్ మీనింగ్ డైలాగ్స్కి, హిస్టీరిక్ డాన్సులకు సైతం అలవాటు పడ్డ ఆధునిక కుర్రాళ్ళని సైతం ముగ్ధుల్ని చేసే చిత్రం 1957 విడుదలైన విజయవారి అజరామర చిత్రం మాయాబజార్. ఈ చిత్రం నుంచి అహనా పెళ్ళి అంట అనే గీతాన్ని విందాం. మీరు కాన్సన్ట్రేట్ చేసి చూశారో లేదో తెలియదు, కానీ ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్లోనో నెట్లోనో చూడండి. మహానటి సావిత్రి గారు వీరాధివీరులంట ధరణి కుబేరులంట అనే మాటకు చేసినటువంటి అభినయం, చెయ్యి విరుపు, భుజాల కుదుపు, కనుబొమ్మల లాస్యం అద్భుతం, అద్వితీయం, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ చేతి విరుపును నేను ఎన్నిసార్లు చూశాను, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. తాళి కట్టవచ్చునంట తగిన సిగ్గు నాకంట అంటున్నప్పుడు సుకుమారమైనటువంటి సావిత్రి ముఖంలో కర్కశమైనటువంటి ఎస్వి రంగారావు గారి హావభావాలు చూపినటువంటి విధానం అద్వితీయం, అద్భుతం. అందరూ చూస్తున్నారు అని చెలికెత్తే సైగ చేస్తే నటనను ఘటోద్గజుడిలో నుంచి మాయా శిశిరేఖలోకి మళ్లించినటువంటి సావిత్రి తీరు అనన్య సామాన్యం, అసాధారణ ప్రతిభావంతం. విందాం మాయాబజార్ చిత్రంలో అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అనే గీతాన్ని. పెంగిళి రచన, ఘంటసాల స్వరరచన, సుశీల ఘంటసాల పాడినటువంటి యుగళ గీతం. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు హారిక మరియు బాలగణేష్. మగరిత తాళి కట్టవచ్చునంట, తాళి కట్ట